హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు గ్యాస్ ప్రాబ్లం తగ్గడానికి, స్పైన్ స్ట్రెంగ్థన్ గా ఉండడానికి, ఛాతి భాగం విశాలంగా కనిపించడానికి అద్భుతమైనటువంటి ఆసనం ధనురాసనం. ధనురాసనం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బాల్లాగా పడుకోవాలి. బాల్లాగా పడుకున్న తర్వాత కాలు పట్టుకోండి. పట్టుకున్న తర్వాత పైకి స్ట్రెచ్ చేయండి. లాగండి, కాళ్ళు లాగండి, తలపైకి లేవండి. శ్వాస నార్మల్ ఒక 30 సెకండ్. స్లోగా తెప్పండి. ఒక 3-4 శ్వాసలు రిలాక్స్ అయిన తర్వాత ఒక దీర్ఘ శ్వాస 4-5 దీర్ఘ శ్వాస చేయాలి. శ్లోగా పైకి. ధనురాసనాన్ని ఎవరు చేయకూడదు అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు చేయకూడదు, హెర్నియా ఉన్న వాళ్ళు చేయకూడదు, పడుకోబోయే ముందు కూడా ఈ సాధన చేయకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకోవచ్చు. ధనురాసన ఫస్ట్ మీరు ఆసనం వేసేటప్పుడు 30 సెకండ్లు అయినా సరే ఉంచగలగాలి. అలాగే మీరు ఒక 3-4 రిపీట్స్, అంటే 30 సెకండ్లు చెప్పిన 3-4 రిపీట్స్ ఇచ్చుకోవచ్చు. మీరు రెగ్యులర్గా చేస్తున్నారనుకోండి, యూ విల్ గెట్ దట్ స్టామినా. ఆ యొక్క ఉంచగలిగేటువంటి స్థితి అనేది మీకు ప్రాప్తిస్తుంది. అప్పుడు మీరు 1 నిమిషం నుంచి 3 నిమిషాల లోపు ఉండొచ్చు. అప్పుడు మీకు రిపిటేషన్లో రెస్ట్ అవసరం లేదు. సీనియారిటీ పెరిగిన తర్వాత, సీనియారిటీ లేదనుకోండి, ఇప్పుడే చేస్తున్నారనుకోండి, 30 సెకండ్లు కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మీకు కష్టంగా ఉందనుకోండి, 20 సెకండ్స్ అయినా సరే దింపేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ బాడీ అండ్ ఇట్స్ లిమిటేషన్. అది మీరు చూసుకోండి. ఒత్తిడిగా ఎక్కువ ప్రయాసగా ఉన్నట్లయితే చేయకండి. కొంచెం మీరు సంపాదించుకొని మీరు మెల్లిగా స్థితిని పెంచుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.